గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యా సో లాస్ట్ 3 డేస్ బేసిక్ క్లాసెస్లో సో మనం టోటల్గా డెబిట్ అండ్ క్రెడిట్, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ ఓకే. సో లాస్ట్ క్లాసెస్లో మనం లైక్ డెబిట్ అండ్ క్రెడిట్, తర్వాత లైక్ ప్రూఫ్స్ అండ్ లెడ్జర్స్ ఐడెంటిఫికేషన్, వోచర్ టైప్ కీస్ అనేది లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కషన్ చేసి, సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాలేషన్ చేసి, మనం డౌన్లోడ్ చేసి ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, తర్వాత కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలన్నది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. సో ఒక కంపెనీలో ముఖ్యంగా అవసరమయ్యే కొంతమంది తెలుసుకోవాలి బిజినెస్కి ఏం అవసరం అవుతాయి. ఓకే, సో ఎంప్లాయీస్ అంటే ఎవరు, వెండర్స్ అంటే ఎవరు, కస్టమర్స్ అంటే ఎవరు, ఇలా కొన్ని కొన్ని నేమ్స్ అనేది, కొన్ని టెర్మినాలజీ అనేది మనం అకౌంట్లో తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ టెర్మినాలజీస్, తర్వాత టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఏమున్నాయి మార్కెట్లో, డిఫరెన్స్ ఏంటి టైప్స్ ఆఫ్ బిజినెసెస్కి, అవి కూడా ఏంటో డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. పీపీటీ కనపడుతుందామా, కన్ఫర్మ్ చేయండి ఎవరు. చూడండి, ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి కంపెనీలో ముఖ్యంగా మెయిన్ పాత్రని పోషించే పర్సన్స్ ఒక కంపెనీలో, ఒక ఆర్గనైజేషన్లో, ఒక ఫర్మ్లో ఏదైనా కావచ్చు, ఈ వీళ్ళు కంపల్సరిగా నీడ్ అయి ఉంటారు. ఫస్ట్ ఓనర్స్ అంటే ఎవరు, ఎంప్లాయీస్ అంటే ఎవరు, ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, సప్లయర్స్, కస్టమర్స్, కమ్యూనిటీస్, గవర్నమెంట్ అథారిటీస్, వీరందరూ ప్రతి బిజినెస్కి లింక్ అయి ఉంటారు. వీళ్ళు లేకుండా బిజినెస్ అనేది జరగదు. ఫస్ట్ ఓనర్స్ అంటే ఎవరు అంటే, ద స్టేక్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి పెట్టే పర్సన్స్ ఓనర్స్ అని చెప్తాం. సో వారి పేరుకు బదులు మనం క్యాపిటల్ అని రాసుకుంటాం. ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, సో వాళ్ళని ఓనర్స్ అంటాం. తర్వాత ఎంప్లాయీస్ అని ఎవరిని అంటారు, దీస్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ వేజెస్ ఆర్ శాలరీ. సో కొందరు శాలరీకి పనిచేస్తారు, మరికొందరు డైలీ వేజెస్కి పనిచేస్తారు, వీళ్ళని ఎంప్లాయీస్ అంటాం, ఎంప్లాయీస్. ఇన్వెస్టర్స్ అని ఎవరిని అంటారు, ఎగ్జిస్టింగ్ ఆర్ పొటెన్షియల్. దీస్ ఇన్వెస్టర్స్ కెన్ బి ఓనర్స్ ఆర్ అవుట్ సైడ్ అండ్ వెండర్స్ హూ టైపికల్లీ హ్యావ్ ఏ రైట్ టు నో ద అక్యురేట్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ రెగ్యులర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇన్వెస్టర్స్ అని ఎవరిని అంటారంటే, సో అవుట్ సైడ్ నుంచి కొందరు వెండర్స్ అయినా మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఓనర్స్ అయినా మన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకే బిజినెస్లో కాకుండా మల్టిపుల్ బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువగా ఉంటుందో ఆ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీలో షేర్లు కొనటం, బాండ్స్ కొనటం, ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైతే డబ్బులు ఉన్నవాళ్ళు, ఏదో ఒక బిజినెస్ చేయాలి, సైలెంట్గా ఉండకుండా ఏదో ఒక బిజినెస్లో చేస్తే నెలకు వడ్డీనో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనే టైప్లో కొందరు పొటెన్షియల్ కస్టమర్స్ వెండర్స్ ఉంటారు, ఎగ్జిస్టింగ్ వెండర్స్ కూడా ఉంటారు మార్కెట్లో. సో వారిని ఇన్వెస్టర్స్ అంటాం. అంటే వాళ్ళు ఓన్ బిజినెస్ పెట్టుకోకుండా, రిస్క్లు అవన్నీ తీసుకోకుండా, ఓన్గా వాళ్ళు మెయింటైన్ చేయకుండా వేరే వాళ్ళు పెట్టింటారు, వీళ్ళు వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు పెట్టిన వాళ్ళకి
వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఆ కంపెనీలో పెడతారు షేర్స్ కొనడం లాగా. వాళ్ళని మనం ఇన్వెస్టర్స్ అంటాం. ఎగ్జిస్టింగ్ ఉండొచ్చు, పొటెన్షియల్ అయినా ఉండొచ్చు. సో అదే. ఇంకా సప్లయర్స్ అంటే ఎవరు? మన బిజినెస్కి ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్తారో వారిని సప్లయర్స్ అంటాం. దీస్ ఆర్ ద పీపుల్ ఆర్ బిజినెస్ హూ సెల్ గూడ్స్ టు యువర్ బిజినెస్ అండ్ రిలే ఆన్ యువర్ ఫర్ రెవెన్యూ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ దీస్ గూడ్స్ దోస్ గూడ్స్. ఓకే, మన బిజినెస్కి ఎవరైతే స్టాక్ ఆర్ గూడ్స్ అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్కి వస్తుందో, మన బిజినెస్కి ఎవరైతే ఇస్తారో వారిని సప్లయర్స్ అంటాం. సో వారిని మనం సప్లయర్స్ అనే చెప్పుకుంటాం. నెక్స్ట్ మనకి కస్టమర్స్. కస్టమర్స్ అంటే ఎవరు? దీస్ ఆర్ ద పీపుల్ హూ బై బిజినెస్ ప్రోడక్ట్స్. అంటే మన బిజినెస్ దగ్గర ఎవరైతే అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసుకొని వెళ్ళిపోతారో వారిని కస్టమర్స్ అంటాం. అంటే మనం సేల్ చేస్తాం ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి, వారిని కస్టమర్స్ అంటాం. మనము అవుట్ సైడ్కి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తే ఆ ఇచ్చే వాళ్ళని సప్లయర్స్ అంటాం. అవుట్సైడర్స్ వచ్చి మన దగ్గర తీసుకొని వెళ్తే వారిని కస్టమర్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. తర్వాత కమ్యూనిటీస్. దీస్ ఆర్ స్టేక్ హోల్డర్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ బిజినెస్ ఫంక్షన్ బై అనదర్ సెట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ సప్లయర్స్ కస్టమర్స్ ఎంప్లాయీస్. కమ్యూనిటీస్ అంటే అందరు ఉంటారు. సో సప్లయర్స్ ఉండొచ్చు, కస్టమర్స్ ఉండొచ్చు, ఎంప్లాయీస్ ఉండొచ్చు కంపెనీలో. సో అదేనమాట. తర్వాత నెక్స్ట్, మా వాయిస్ వినకపోతే ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ప్రాబ్లం ఉండొచ్చు, ఏదన్నా నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు మీకు, కొందరికి ఉన్న వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ అథారిటీస్. దీస్ ఆర్ ద అథారిటీస్ విచ్ కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద కంపెనీ అండ్ ఇట్స్ ఎంప్లాయీస్. ఈ గవర్నమెంట్ అథారిటీస్ ఏం చేస్తారంటే, ఆల్రెడీ కొందరు పెద్ద పెద్ద కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు, వారి నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం టీడీఎస్ లాగా, లేదు ఓన్గా బిజినెస్ చేస్తే పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్, సేల్ చేసినప్పుడు ట్యాక్స్, గవర్నమెంట్కి సిజిఎస్టీ, జిఎస్టీ, ఐజిఎస్టీ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటారు, కలెక్ట్ చేస్తూ ఉంటారు కంపెనీస్ దగ్గర నుంచి. వీళ్ళని మనం గవర్నమెంట్ అథారిటీస్ అంటాం. సో వీరు ప్రతి ఒక్క బిజినెస్లో మినిమం తెలుసుకోవాల్సిన వీరి గురించి ఇన్ఫర్మేషన్. ఓనర్స్ అంటే ఎవరు, ఎంప్లాయీస్ అంటే ఎవరు, ఇన్వెస్టర్స్ అంటే ఎవరు, సప్లయర్స్ అంటే ఎవరు, కస్టమర్స్ అంటే ఎవరు, కమ్యూనిటీస్ అంటే ఏంటి, గవర్నమెంట్ అథారిటీస్ అంటే ఏంటో, ఒక బిజినెస్ మనం ఎంటర్ అవుతున్నామంటే ఒక కంపెనీలకి వీళ్ళ గురించి మినిమం తెలిసి ఉండాలి. సో కాబట్టి వీళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ఇండియా. మార్కెట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి, సో పార్ట్నర్షిప్ అంటే ఏంటి, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఏమిటి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి, కార్పొరేషన్ అంటే ఏంటి. ఇవి టైప్ ఆఫ్ బిజినెసెస్. ఒకే రకంగా బిజినెస్ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీటికి దీలా మీనింగ్ తెలుసుకోవాలి, వీటికి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. అందుకే మనం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి. సో సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏంటి అంటే, సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద సోల్ ట్రేడర్ ఆర్ సింప్లీ ఏ ప్రొప్రైటర్షిప్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ దట్ ఈజ్ ఓన్ అండ్ రన్ బై యాన్ ఇండివిజువల్. ఒకరి చేత మాత్రమే ఈ కంపెనీ నడపబడుతుంది, కాబట్టి దీన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అని చెప్తాం. సో ఇట్ మీన్స్ ఏ బిజినెస్ క్యారీడ్ అండ్ బై ఓన్లీ వన్ పర్సన్. ద డెసిషన్ మేకింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సింగిల్ పర్సన్. సో బిజినెస్ లాస్ అయినా, ప్రాఫిట్ వచ్చినా, బిజినెస్ని ముందుకు నడపాలన్నా, సో ఎవరి యొక్క డెసిషన్ మేకింగ్స్ జరుగుతాయంటే ఓనర్టే. అతని డెసిషన్ ఎలా ఉంటుందో ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఎవరి నుంచి సలహాలు తీసుకోవడం కానీ, సో అలాంటివి ఏం జరగవు. ఇండివిజువల్గా తన బిజినెస్ని తనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా, డెసిషన్ మేకింగ్స్ ఏ ఎలాంటివి తీసుకోవాలన్నా ఓన్లీ వన్ పర్సన్ నుంచి మాత్రమే జరుగుతుంది. దీన్ని సోల్ ప్రొపరేటర్షిప్ అని చెప్తాం. సో దీంట్లో మనం చూస్తే సింగిల్ ఓనర్షిప్ అంటే సింగిల్గా ఉంటాడు. నో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఎవరికి ప్రాఫిట్ అండ్ లాస్ షేర్ చేయడు. వన్ మ్యాన్స్ క్యాపిటల్, అతను ఒక్కటి మాత్రమే పెట్టుకుంటాడు. అన్లిమిటెడ్ లైబిలిటీ, లైబిలిటీ ఎంత పెరగచ్చు ఒకవేళ సిచ్యువేషన్ బట్టి. లెస్ లీగల్ ఫార్మాలిటీస్, ఫార్మాలిటీస్ తక్కువగా ఉంటాయి. వన్ మ్యాన్ కంట్రోల్, ఆ బిజినెస్ అతని చేతి మీదనే కంట్రోల్ జరగబడుతూ ఉంటుంది. దీన్ని మనం సోల్ ప్రొపరేటర్షిప్ అని చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ టూ ఆర్ మోర్ ఇండివిజువల్స్ మేనేజ్ అండ్ ఆపరేట్ ద బిజినెస్.
బోత్ ఓనర్స్ ఆర్ ఈక్వల్లీ అండ్ పర్సనల్లీ లయబుల్ ఫర్ ది డెబ్ట్స్ ఫ్రమ్ ది బిజినెస్. ఎగ్జాంపుల్స్ లా ఫర్మ్స్, తర్వాత ఫిజిషియన్ గ్రూప్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ అండ్ అకౌంటింగ్ గ్రూప్స్. ఏ బిజినెస్ దట్ ఈస్ కంట్రోల్డ్ బై 2 or more పీపుల్, అబౌట్ 20% ఆఫ్ బిజినెసెస్ ఆర్ అబౌట్ బిజినెసెస్. ఎగ్జాంపుల్స్ డాక్టర్స్, లాయర్స్, అకౌంటెంట్స్, స్మాల్ స్టోర్స్. ఇక్కడ ఇద్దరు లేదా అంతకు మించి ఎక్కువ మంది ఉంటే వారిని పార్ట్నర్షిప్ అంటాం. ఇక్కడ చాలామంది మీరు గమనిస్తే, మీరు చూసుకున్నట్లయితే చాలామంది డాక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ వీళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు. సో ఒక కంపెనీని ఒక మెయిన్ ఓనర్, మెయిన్ ఒక పర్సన్, అంటే ఒక పర్సన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు, డాక్టర్స్, వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి కంపెనీకి విజిట్ చేస్తూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది కంపెనీలో అనేది తెలుసుకుంటూ ఉంటారు. కానీ మెయింటైన్ చేసేదంతా ఒక ఓనరు, మరొక ఓనరు వేరే జాబ్ చేస్తూ ఉంటాడు. జస్ట్ అతను ఏం చేస్తాడంటే పార్ట్నర్షిప్, స్లీపింగ్ పార్ట్నర్ గాను లేదంటే సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి అతను నడిపిస్తూ ఉంటాడు. బట్ కంపెనీలో ఎక్కువ రోజులు కంపెనీలో కంటిన్యూగా ఉండడు. ఎప్పుడెప్పుడు వారానికి ఒకసారో, నెలకు ఒకసారో వచ్చి కంపెనీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని ఏదైనా ప్రాఫిట్లో నడుస్తుందా లేదంటే లాస్లో నడుస్తుందా, ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఏమైనా అప్పులు ఉన్నాయా, ఇలాంటివన్నీ అతను చెక్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో బట్ మెయింటైన్ చేసే పర్సన్ మెయిన్ పర్సన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇది పార్ట్నర్షిప్ అని చెప్తాం. ఎక్కువ మంది ఇలాంటి డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, అకౌంటెంట్స్ కానీ, స్మాల్ స్టోర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కంపెనీస్లలో. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటో చూడండి. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ప్రైవేట్లీ హెల్డ్ స్మాల్ ఆర్ మీడియం బిజినెసెస్ ఎంటిటీ ఇన్ విచ్ ఓనర్ లయబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు దేర్ షేర్స్. ద ఫర్మ్ ఈజ్ లిమిటెడ్ టు హ్యావింగ్ 200 or fewer షేర్ హోల్డర్స్ అండ్ షేర్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బీయింగ్ పబ్లిక్ ట్రేడెడ్. ఇక్కడ 200 లేదా సమ్ ఫ్యూ మెంబర్స్కి మనం షేర్స్ అనేది మార్కెట్లో సో ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేది మార్కెట్లో పబ్లిక్లో షేర్స్ చేయరు. మీకు తెలిసిన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వారికి మీరు పబ్లిసిటీ చేసి చెప్పుకుంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా కంపెనీలో షేర్లు పర్చేజ్ చేయొచ్చు అనేసి. బట్ కానీ పబ్లిక్లో, ప్రపంచానికి షేర్లు పబ్లిక్గా అనౌన్స్ చేయరు. దీన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారు. దీంట్లో 4 లేదా 5 మంది లేదా 6 మంది అలా ఉంటారు. అంటే నడిపేదేమో ఒకరే ఉంటారు, బట్ దీ ఉండడం జరుగుతుంది. ఓకే, దీన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటాం, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ వేర్ బిట్వీన్ 1 and 99 పీపుల్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ బిజినెస్. ద ఓనర్స్ ఆర్ కాల్డ్ షేర్ హోల్డర్స్ అండ్ దే ఇన్వెస్ట్ మనీ ఇన్ ద కంపెనీ. ద ప్రాఫిట్ ఈస్ డివైడెడ్ అప్ అమాంగ్ ద షేర్ హోల్డర్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిడెండ్స్. LTD is written after the name of the company. The annual accounts are sent to the register of companies. They are not published. ఇక్కడ మ్యాక్సిమం ఎంతమంది వరకు దీంట్లోకి రావచ్చు అంటే ఇక్కడ చూడండి. సో 199 పీపుల్ వరకు కంపెనీలోకి రావచ్చు. ఓకే, సో చాలా మందికి స్కైప్ ఎలా వాడాలో కూడా తెలియట్లేదు, ఏం చేయాలి, ఫోన్ చేస్తున్నారు. సో అదనమాట. ఇలా ఇక్కడ దీంట్లో ఉన్న ఓనర్స్ని మనమేమో షేర్ హోల్డర్స్ని కూడా పిలుస్తాం. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కొంతమంది వచ్చి షేర్లు పెడతారు,
నచ్చకపోతే ఆ షేర్లు తీసుకుని వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం ఏం లేదు. అలా కూడా మనం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇవ్వచ్చు. మెయిన్గా మన రిలేటివ్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి మాత్రమే మనం ఎక్కువగా ఈ షేర్లు అనేది ఇస్తాం, పబ్లిక్ అనౌన్స్ చేయం, అది గుర్తుపెట్టుకుని. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటాం. తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఇది ఏంటి అంటే ఇప్పుడు నీ కంపెనీకి సంబంధించిన షేర్లు పబ్లిక్లో నువ్వు అనౌన్స్ చేయొచ్చు, ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నా నీ కంపెనీలో పెట్టుకోవచ్చు. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ద స్టాండర్డ్ లీగల్ డెసిగ్నేషన్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ హ్యాస్ ఆఫర్డ్ షేర్స్ టు ది జనరల్ పబ్లిక్ అండ్ హ్యాస్ లిమిటెడ్ లయబిలిటీ. ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ స్టాక్ కెన్ బి అక్వైర్డ్ బై ఎనీ వన్ అండ్ హోల్డర్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ టు పొటెన్షియల్ లాస్ ద అమౌంట్ పెయిడ్ ఆఫ్ దిస్ షేర్. ఇక్కడ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో చూడండి, యూజెస్ పిఎల్సి ఆఫ్టర్ దేర్ నేమ్, షేర్స్ ఆర్ ఓపెన్ ఫర్ సేల్ టు ది పబ్లిక్, షేర్స్ ఆర్ ట్రేడెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్, పిఎల్సి మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 50,000 ఆఫ్ షేర్ క్యాపిటల్ టు స్టార్ట్అప్, మేనేజర్స్ కంట్రోల్ హౌ ద కంపెనీస్ రన్. ఇలా ఉంటుంది టోటల్గా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు దీంట్లో, ద కస్టమర్, తర్వాత కాంపిటేటర్స్ అండ్ కాంప్లిమెంటరీ బిజినెస్, ఇండివిజువల్ అండ్ కార్పొరేట్ షేర్ హోల్డర్స్, లోకల్ రీజనల్ అండ్ నేషనల్ గవర్నమెంట్, ద లోకల్ కమ్యూనిటీ, సప్లయర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ద ఎంప్లాయీస్ ఆఫ్ ది కంపెనీ. దీంట్లో అందరూ ఉంటారు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో. అవుట్ సైడ్ కస్టమర్స్ కానీ, కాంపిటేటర్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ, లీగల్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ, లోకల్ అథారిటీస్ కానీ, ఎవరైనా ఈ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో షేర్లు కొనుక్కోవచ్చు. ఇది టోటల్గా అనౌన్స్ చేస్తారు, ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నా వాళ్ళు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, పబ్లిక్గా అనౌన్స్ చేస్తారు ఇది. కానీ ప్రైవేట్ లిమిటెడ్ అలా కాదు, కొందరికి మాత్రం లిమిటెడ్గా ఉంటుంది, ఇది మాత్రం అలా ఉండదు. నెక్స్ట్ కార్పొరేషన్. కార్పొరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ లీగల్ ఎంటిటీ విచ్ ఈస్ సపరేట్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్స్. కార్పొరేషన్స్ ప్రాసెసెస్ మెనీ ఆఫ్ ది సమ్ సేమ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఇండివిజువల్స్. దే కెన్ ఎంటర్ కాంట్రాక్ట్స్, లోన్ అండ్ బారో మనీ, షూ అండ్ బీ షూ, హైర్ ఎంప్లాయీస్, ఓన్ అసెట్స్ అండ్ పే ట్యాక్సెస్. ఎగ్జాంపుల్ గూగుల్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, జనరల్ స్టోర్, మోటార్స్, ఇవన్నీ కార్పొరేషన్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఈ కంపెనీలు ఎక్కడో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏరే రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏరే కంట్రీస్లో ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తాం, వారి దగ్గర బ్రాంచెస్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు అమెజాన్ మన కడపలో ఒక గోడౌన్ ఉంది, లైక్ గోడౌన్ ఉందన్నమాట కడపలో. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటారు, తీసుకొని మొత్తం వాళ్ళే సెటప్ చేసుకొని ఎవరెవరు కడపకు రిలేటెడ్గా ఉన్న ఆర్డర్స్ అన్నీ ఏవైతే వస్తాయో ఆ ఫ్రాంచైజ్కి వస్తాయి. ఆ నుంచి వాళ్ళు మిగతా ఏరియాస్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. కంపెనీ ఎక్కడ ఉంటుంది, ఏరే దేశంలో ఉంటుంది, బట్ ఆ దేశం నుంచి మనకి రీచ్ అవుతున్నాయిగా. ఎలా అంటే కార్పొరేషన్స్ ఫ్రాంచైజీలు తీసుకుంటారు. పేరు అమెజానే, అది ఎక్కడో అమెరికాలో ఉంటుంది, బట్ ఆ నుంచి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లకి, స్టేట్లకి, కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎవరు దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకొని అవి వాళ్ళు మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటారు, దీనికి కార్పొరేషన్ అంటారు. అది తర్వాత లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఏ హైబ్రిడ్ లీగల్ ఎంటిటీ దట్ హ్యాస్ బోత్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కార్పొరేషన్ అండ్ పార్ట్నర్షిప్, రెండు మిక్స్ అయి దీంట్లో ఉంటాయి. దాని ఎల్ఎల్పి ప్రొవైడ్స్ ఇట్స్ ఓనర్స్ విత్ కార్పొరేట్ లైక్ ప్రొటెక్షన్ అగేనెస్ట్ పర్సనల్ లయబిలిటీ. ఇట్ ఈస్ హౌ ఎవర్ యూజువల్లీ ట్రీటెడ్ యాజ్ ఏ నాన్ కార్పొరేట్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్. ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో మనకి ఎక్కువగా ఉంటే ఎవరైనా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఆ ఫెసిలిటీ దీంట్లో ఉంటుంది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో, దీన్ని ఎల్ఎల్పి అంటాం. ఓకే, వీటిని మనం టైప్స్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పుకుంటాం. సో డన్. తర్వాత